ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తమైంది. జననాడిపై ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ప్రజా తీర్పు తమవైపే ఉందంటూ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 12 స్థానాలు గెలుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబితే భారాస అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ డిజిట్ ను దాటుతామని భాజపా పూర్తి విశ్వాసంతో ఉంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జననాడి ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈలోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారస, భాజపా పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపుపై లెక్కలు వేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ స్థానంలో విజయం తమదేనని విశ్వాసంతో ఉంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పునిచ్చారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలు గెలిచి దేశంలోనూ ఎన్డీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నాయి. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసినటువంటి బస్సు యాత్ర, అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబెట్టడానికి వచ్చి ఉన్న ప్రమాదాన్ని కూడా ప్రజలు వివరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వారి దేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. రేపు పొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీల ద్వారా వారు ప్రకటన కూడా చేశారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడి వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు. కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం, ఈ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన ఫలితం పొందడం ఒక అంశం. 100% వీఆర్ గోయింగ్ టు విన్ విత్ ఓవర్ 1 లక్ మెజారిటీ. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు వైఫల్యాలే తమ విజయానికి కారణమవుతాయని భారస విశ్వాసం వ్యక్తం చేసింది. గెలుపు తమదేనని ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారసకు మద్దతుగా నిలిచారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని, అధిక ఎంపీ సీట్లు తమకే వస్తాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తా ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న టాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. 5 నెలల కాలమే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా నాకు మాకు వస్తుందని, నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కూడా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం నాకున్నది. ఏదేమైనా కూడా ప్రతిసారి ఎప్పుడు ఈ ఓట్లు వేసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచనతో ఓట్లు వేస్తారు. ఆ విధంగా మరి ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో అధిక స్థానంలో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిస్తారని భాజపా పూర్తి విశ్వాసంతో ఉంది. మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పనిచేయలేదని భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వరంగల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుస్తామని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమాగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, 8 సార్లు జిల్లాకు వచ్చిన, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని, ఇక్కడ ఒక నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడించిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడించిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపడినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, మొన్న గెలిపించిన, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం 100కి 200% మంచి మెజారిటీతో విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజారిటీ కూడా సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా.
మోడీ గారు ఈ దేశానికి ప్రధాని ఉండాలి, వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని నిన్న జరిగిన పోలింగ్ సలిని బట్టి మాకు స్పష్టమవుతుంది. బ్రహ్మాండంగా 50,000 పైచిలుకు మెజార్టీతో మరి రేపు కాషాయం జెండా ఎగరబోతుందని, మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన బీజేపీ అభ్యర్థి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎన్ని ఎత్తులు జిత్తులు డ్రామాలు చేసినా, మీరు మద్యం మాంసం డబ్బులు కుమ్మరిచ్చినా ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. నెల రోజులుగా ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో కలిసి రిలాక్స్ అవుతున్నారు. మారథాన్ లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైం అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.